అయ్యో దేవుడా ఎంత వేడిగా ఉంది ఈ ఒక్క రూమ్లోనే అందరం పురుగు పుట్ర ఉన్నట్లు ఎలా ఉన్నాము అరే కోడలా ఏమైంది నువ్వు ఇంకా పడుకోలేదా అయినా ఏంటి ఈ పురుగు పుట్ర అనేదో అంటున్నావు అది చీమొచ్చింది అత్యా అదే అంటున్నాను వెళ్ళిపోయింది మీనకు పడుకోండి అప్పుడే ప్రీతి ఆడపడుచు లేస్తుంది మరియు ఇలా అంటుంది వదిన నన్ను దగ్గర పడుకోనా ఈరోజు నాకు ఎందుకు మీ దగ్గర పడుకోవాలనిపిస్తుంది ప్లీజ్ వదినా ఆ ఆ తల్లి వెళ్ళు తను నీ వదిన అలా ఎవరైనా అడుగుతారా వెళ్ళు వెళ్ళు అలాగే సరే నేహ రా ఇక్కడికి రా నేహ ఆమె వదిన ప్రీతి దగ్గరకు వెళ్ళి పడుకుంటుంది మరియు గట్టి గట్టిగా గొరక పెడుతుంది ఇంకోవైపు వాళ్ళ అత్తగారు కూడా గట్టిగా గొరక పెట్టడం మొదలు పెడతారు అయ్యో ఎలాంటి కష్టం వచ్చింది నాకు ఈ ఇంట్లో అంటే ఈ గదులు సుఖంగా పడుకోవడానికి కూడా లేదే అసలు ప్రైవసీ అన్నది లేనేలేదు ఇదే ప్రీతి అత్తగారిల్లు ఇక్కడ కోడల్ది అత్తగారిది ఒకే గది ప్రీతి అందరితో కలిసి ఒకే గదిలో పడుకుండేది మళ్ళీ ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసుకొని అలా విశ్రాంతి తీసుకుందాం అన్న టైంకి వాళ్ళ అత్తగారు తడికాళ్లతో ఇల్లంతా తిరగడం మొదలు పెడతారు అరే రే అత్తయ్య నేనిప్పుడు ఇల్లంతా తడిబట్టు పెట్టాను మీరు మళ్ళీ అంతా తొక్కేశారు అదే ప్రీతి అదేంటంటే వయసు ప్రభావం కదా నాకు సరిగ్గా కనిపించదు నిన్న నా కళ్ళద్దాలు ఎప్పటినుంచో వెతుకుతున్నాను ఎంత వెతికినా అవి నాకు దొరకలేదు ఇక్కడే పెట్టాను కదా ఆ దొరికింది నేను కూడా చూడు ఎంత మతిమరుపు ఆ విను నేను పక్కింట్లో భజనకు వెళ్తున్నాను అందుకే కావలసిన వంటంతా చేసి రెడీగా పెట్టు అర్థమైందా ఇల్లంతా పాడుచేసి ఉమా చాలా హాయిగా పక్కింట్లో భజనకు వెళ్ళిపోతుంది అయితే గదిని అలా చూసి ప్రీతికి చాలా కోపం వస్తుంది ఓ ఈ సూర్పునొక్క నా ఇల్లంతా పాడుచేసి వెళ్ళింది ఈయన్ని రాని ఇక నేను ఆవిడతో ఒక గదిలో అస్సలుండలేను ప్రీతి తన అత్తగారు మరియు ఆ ఇంట్లో చాలా విసిగిపోయింది ఇక ఆమె నిర్ణయించుకుంది వేరే గది తీసుకుని అమిత్తో వేరేగా ఉందామని అత్తగారింట్లో ఒక గది అవడంతో ఆమెకు అక్కడుండడం చాలా కష్టంగా ఉండేది సాయంత్రం పనంత చేసుకుని అమిత్ ఇంటికి వచ్చేసరికి ప్రీతి అతనితో వేరుగా మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆమెకు ఆ ఛాన్సే దొరకదు అయ్యో నా బిడ్డ ఈ మధ్య ఎంత నీరసంగా అయిపోయాడు రోజంతా కష్టపడతాడు ఇదిగో నన్న ఇంకో రెండు తిను లేదమ్మా ఇంకా ఆకలి నాకు కొంచెం నీళ్లు కావాలి ఆ సరే ఉండు నీకు నీళ్లు తీసుకొస్తాను ఉమా అటువైపు వెళ్లడం చూసి టైం దొరికినందుకు ప్రీతి అమిత్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది చూడండి నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదేంటంటే ఇదిగో నాన్న నీలు ఆ చెప్పు ప్రీతి ఏదో అంటున్నా అది అది ఏంటి అది ఇది అని కళ్ళు తెప్పుతున్నావు సరిగ్గా చెప్పు ముసల్దానా మా ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే అప్పుడు కదా నేను మాట్లాడతాను కొడుక్కలా వంటుకోని ఉంటుంది ఇప్పుడు చెప్పు ప్రీతి పాపం ప్రీతి చాలా ప్రయత్నిస్తుంది అమిత్తో ఒకసారి మాట్లాడ్డానికి కానీ ఒకే గది అవడంతో ఆమెకు అసలు ఛాన్సే దొరకదు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు పక్కింటి కమలాపిన్ని లడ్డూలు తీసుకుని వస్తుంది ఇదిగో మా లడ్డూ తీసుకో మా జీవితాల్లో మంచి శుభవార్త వచ్చింది నా కోడలు కడుపుతో ఉంది అవునా చాలా చాలా సంతోషం లడ్డూలిచ్చి కమలపిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఉమా కోడెలతో నా కొడుకు తర్వాత ఎవరెవరి పిల్లయితే అయిందో వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు నేనిప్పుడు నా మనవల్ల ముఖం చూస్తానో తెలీదు ఇప్పుడిక నువ్వు కూడా మాకు త్వరగా శుభవార్త వినిపించు అతయ్య మీరు మా ఇద్దరిని ఒంటరిగా వదిలితేనే కదా మీకు శుభవార్త వినిపించడానికి అవుతుంది ఒక్క గదిలోనే అందరూ ఉండాలంటే అలా ఎలా జరుగుతుంది నా భర్తతో నేను ఒంటరిగా మాట్లాడడానికే అవదు ఇంకా పిల్లల గురించి ఎలా ఆలోచిస్తాను ఏమీ మా ముందు కాలంలో కూడా అందరూ కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉండేవారు కదా అప్పుడు కూడా అందరికీ పిల్లలు పుట్టేవారు కదా ఇలాంటి వంకలన్నీ మాకు చెప్పకు త్వరగా ఒక శుభవార్త మాకు వినిపించు ఇలా అని ఉమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రీతికి మటుకు అత్త మాటలు విని చాలా కోపం వస్తుంది అయినా తన ఏం చేయగలదు అయితే ఒకరోజు అమిత్ తన చెల్లి నేహాతో అత్తగారింట్లో పెళ్లికి వెళ్తాడు ఆ రోజు ఆ ఇంట్లో అత్తాకోడల్లే ఉంటారు ప్రీతికి మంచి ఐడియా వస్తుంది ఆమె అర్ధరాత్రి లేచి కూచుంటుంది ఆమె తన జడను విప్పి జుట్టంతా ముందుకు వేసుకుని ముఖం కప్పుకొని గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది ఆ నవ్వుకి ఉమా తుల్లుపడి లేచి కూర్చుంటుంది మరియు ఆ నవ్వుకు భయపడుతుంది ప్రీతి ఎందుకు నువ్వు అలా కూర్చున్నావు నా మనవరాలు ప్రీతి నేను చాలా ఇబ్బంది పెడుతున్నావు కదా నువ్వు తన్ని ఒంటరిగా వదలట్లేదు కదా నేను ప్రీతి నానమ్మని తను అంత కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను మళ్ళీ అందుకే నేను తనలోకి దూరాల్సి వచ్చింది నన్ను క్షమించు కానీ తనకు వేరే గది ఇచ్చేంత మా పరిస్థితులు అయితే అంత బాగలేవు నా కొడుకు రాత్రి పగులు చాలా కష్టపడుతున్నాడు నా కోడలు కొంచెం లేదు నువ్వు ఈ గది వదిలి వరకు నేను ఇక్కడే ఉంటాను నీ కొడుకు ఊరు నుంచి తిరిగి వచ్చేంత వరకు నువ్వు వరండాలోనే పడుకుంటావు నేను నిన్నే అక్కడే పడుకుంటాను ఈ రోజు నుంచి బయట పడుకుంటాను ఉమా బయట వరండాలో పడుకోవడానికి వెళ్ళిపోతుంది అది చూసి ప్రీతి చాలా సంతోషిస్తుంది ఆ రోజు రాత్రి ఉమా బయటే పడుకుంటుంది కానీ ఆ మరుసటి రోజు పడుకున్నప్పుడు వాతావరణం కొంచెం మారుతుంది ఆమెకు చాలా చలేస్తుంది కానీ ఆ భయంకి ఆమె లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు మరియు అక్కడే పడుకుంది అందువల్ల ఆవిడకి జ్వరం వచ్చి కలుపులు పడిపోతుంది ఉదయం ప్రీతి లేచినప్పటికీ వరండాలో కింద పడిపోయి ఉంటుంది అది చూసి ప్రీతి ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంది వర్షంలో బాగా తడిచినందున ఆమె ఆరోగ్యం పాడైంది నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను అవి ఆమె చేతి వాడించండి ప్రీతి ఆమెని ఇంటికి తీసుకొస్తుంది అటు అమిత్ మరియు నేహ కూడా తిరిగి ఇంటికి వస్తారు ప్రీతి తను చేసిన దానికి చాలా పశ్చాత్తాపడుతుంది మరియు తను చేసిన దానికి క్షమాపణ అడుగుతుంది తనతో పాటు అమిత్ మరియు ఉమా కూడా కలు తెరుస్తారు ఒక గది ఉంటే చాలా కష్టంగా ఉంటుందని అయితే అమిత్ కొంచెం డబ్బులు దాచి వేరే గది కట్టిస్తాడు ఉమా మరియు కూతురు ఒక గదిలో మరియు అమిత్ మరియు ప్రీతి ఒక గదిలో సంతోషంగా ఉంటారు మనీష్ ఒక ఆటో రిక్షా నడిపేవాడు అతనికి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు అప్పటి నుండి మనీష్ ఇంటి బాధ్యతలు చూసుకునేందుకు కాలేజ్ మానేసి తన తండ్రి ఆటో నడపడం మొదలుపెట్టాడు మనీష్ వాళ్లక్క సురేఖ పెళ్లి కోసం తండ్రి చేసిన అప్పు తీర్చేందుకు మనీష్ అతని ఇంటిని అమ్మేసి అతని తల్లితో ఒక కిరా ఇంట్లో ఉంటున్నాడు మనీష్ వాళ్ళక్క తన అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది దాంతో మనీష్ ఆనందంగా ఉంటాడు అమ్మా నా ఫోన్ కి సురేఖా అక్క కాల్ చేసింది ఇదిగో మాట్లాడు ఆ తర్వాత నేను పనికి బయలుదేరుతాను హలో సురేఖ అక్క ఇదిగో అమ్మతో మాట్లాడు ఆ తల్లి జాగ్రత్తగా ఉండమ్మా బాగా తినాలి దాంతో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది ఇక ఇప్పుడు నేను త్వరలోనే అమ్మమ్మని మనీషు మావయ్య కావాలని కోరుకుంటున్నాను ఆ ఇంకా కోడలు వస్తే చాలు నేను ప్రశాంతంగా తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను లేదు లేదు నా మనవళ్లతో అడుకున్నాకనే వెళ్తాలే అమ్మా మనీష్ కోసం ఒక మంచి అమ్మాయిని చూడమ్మా అమ్మా నాకు లేట్ అవుతుంది మీరు తర్వాత మాట్లాడుకోండి సరే సురేఖ మనీష్ కి లేట్ అవుతుందట తర్వాత మాట్లాడతా మనీష్ ఆటోను తీసుకుని బయలుదేరుతాడు అప్పటికే అతనికి చాలా లేట్ అవుతుంది అదీ కాక దారిలో చాలా ట్రాఫిక్ ఉంటుంది అతను కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అతని తోటి ఆటో డ్రైవర్ ఎవరో అమ్మాయితో గొడవ పడుతూ ఉంటాడు చూడండి మేడం అలా అవ్వదు మిమ్మల్ని ఇక్కడ వరకు దింపినందుకు డబ్బులు ఇవ్వాలి నా డబ్బులు నాకు ఇవ్వండి చాలు అరే అన్నా నేను చెప్పాను కదా నా పర్స్ ఎక్కడో దారిలో పడిపోయింది నా డబ్బులు మొబైల్ ఫోన్ అన్ని దానిలోనే ఉన్నాయి నేను చెప్తున్నా కదా నాకు మీ నెంబర్ ఇవ్వండి నేను మీ నెంబర్కి డబ్బులు పంపించేస్తాను నాకు లేట్ అవుతుందన్నా నా హోటల్లోని ఫంక్షన్కి వెళ్ళాలి ఏమైంది నిరంజన్ అరే చూడరా పొద్దున్నే మొదటి బేరం దొరికింది కానీ డబ్బులు ఇవ్వట్లేదు ఈ మేడం పర్స్ ఎక్కడో పడిపోయిందట నాకు డబ్బులు తర్వాత ఇస్తానంటుంది అరే అలా ఎలా అవుతుందిరా ఏం పర్లేదు నిరంజన్ అప్పుడప్పుడు వేరే వాళ్ళ ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకోవాలి ఒక పని చేయి నీకు ఎంత ఇవ్వాలో చెప్పు నేను ఇచ్చేస్తాను ఈ మేడం నాకు తర్వాత ఇస్తారులే మనీష్ నిరంజన్కి రెండు వందల రూపాయల ఆటో డబ్బులు ఇస్తాడు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అర్చన నాకు మీ నెంబర్ ఇవ్వండి నేను మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాను నాకు లేట్ అవ్వకపోయి ఉంటే నేను మీకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేసేదాన్ని ఏం పర్వాలేదు మేడం నా అర్చన అనే ఆ అమ్మాయి మనీష్ మొబైల్ నంబర్ తీసుకుంటుంది ఆ మరుసటి రోజు మనీష్ కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది నేను మీ డబ్బులు మీ అకౌంట్కి వేసేశాను చెక్ చేసుకోండి అండ్ నిన్నటి దానికి మీకు చాలా థ్యాంక్స్ నేను ఎవరో కూడా తెలియకుండా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అర్చన మనీష్లు మాట్లాడుకుంటూ ఉంటారు అర్చనకి మనీష్తో మాట్లాడడం చాలా నచ్చుతుంది ఆ తర్వాత కొన్నిసార్లు అర్చన మనీష్ని మార్కెట్లో కలుస్తూ ఉంటుంది మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు అర్చన ఒక పెద్దంటి అమ్మాయి అని మనీష్కి అర్థమవుతుంది అర్చన నువ్వు చాలా ధనవంతులు ఇంటి అమ్మాయివి నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది నేను ఒక ఆటో నడుపుకునే చాలా పేదవాణ్ణి ఇలా మన మధ్య స్నేహం కరెక్ట్ కాదు ప్లీజ్ నువ్వు ఇక నన్ను కలవకు నేను ఈరోజు నీకు నా ప్రేమ గురించి చెప్పడానికి వచ్చాను కానీ నువ్వేమో విడిపోవడం గురించి చెప్తున్నావు నువ్వంటే నాకు చాలా ఇష్టం మనీష్ నేను నా ఫ్యూచర్ లైఫ్ అంతా నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను నువ్వు ఇలా నన్ను అలా అంటూ అర్చన ఏడుస్తూ ఉంది అప్పుడు మనీష్ తనని హత్తుకుంటాడు అర్చన తన తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పి బలవంతంగా పెళ్లి కొప్పిస్తుంది ఇటు మనీష్ కూడా తన తల్లి మరియు అక్కతో మాట్లాడతాడు ఆ తర్వాత ఒక మంచి ముహూర్తానికి వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది అర్చనది చాలా మంచి స్వభావం తన అత్తవారింటి వాళ్ళు చాలా పేదవారు అనే విషయంపై తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు తను ఎప్పుడు ఆ విషయంపై ఫిర్యాదే చేయలేదు అర్చన నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉన్నావా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నేను నీతో చాలా ఆనందంగా ఉన్నాను అత్తగారు సురేఖ వదిన అందరూ నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు నేను మా ఇల్లు వదిలి వచ్చినట్లు నాకు అనిపించట్లేదు మనీష్ అప్పుడే అర్చన అత్తగారు అక్కడికి వస్తుంది చల్లగా ఉండు కోడలా నీలాంటి కోడలు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులం అర్చన వదిన ఇది చూడండి నేను మీకోసం కొత్తసారి తెచ్చాను మీరు ఈరోజు సాయంత్రం పూజకి ఇదే వేసుకోండి సురేఖ వదినా ఈ చీర చాలా బాగుంది ఇదే వేసుకుంటాను కానీ ఒక్క షరతు ఈరోజు మీరే నన్ను తయారు చేయాలి ప్రామిస్ అర్చన మాటలకి సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తను ఇంత ప్రేమగా ఉండి గౌరవించే వదిన వస్తుందని సురేఖ ఎన్నడూ అనుకోలేదు నిజంగానే అర్చన అందరి మనసుల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదిస్తుంది ఇప్పుడు అర్చన లేకుండా ఎవ్వరూ ఉండలేరు సురేఖకి మగబిల్లాడు పుడతాడు ఇటు అర్చన కూడా గర్భవతవుతుంది అర్చన అమ్మ కాబోతుందని తన తల్లిదండ్రులకు తెలియగానే వాళ్లు తనని కలవడానికి వస్తారు కాని అర్చన అత్తారింటిని చూసి వాళ్ల మొహం మాడిపోతుంది అర్చన నువ్వు మీ అమ్మా నాన్నలతో కూర్చో అమ్మా నేను వెళ్లి టీ టిఫిన్ తీసుకొస్తాను ఏంటి అర్చన నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పనంతా చేస్తావా ఏం మాట్లాడుతున్నావు లలిత నువ్వు అసలు మన కూతురు ఎలాంటి ఇంటికి వచ్చిందో నీకు అర్థమవుతుందా ఇక్కడ రెండు పూటలు తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది వీళ్ళు ఒక్క పూట కూడా తింటారు మనీష్ మరియు అత్తగారు నన్ను చాలాసార్లు ఇంట్లో ఎవరినైనా పనిమించిన పెట్టుకోమన్నారు కానీ నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు కూడా ఏమీ తోచదు అయినా కానీ నేనే పని చెయ్యన్నాన్న అంతా మా అత్తగారే చేసుకుంటారు అస్సలు చేయనివ్వరు టీ తీసుకోండి అర్చన నీకు ఇష్టం కదా తీసుకో మీ అమ్మ నాన్నలకు కూడా ఇవ్వు లేదు నేను ఆయిలీ ఫుడ్ తక్కువ తింటాను అర్చన నువ్వు కూడా ఇవేవి తినకు నువ్వు ఈ టైంలో జ్యూస్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి వదిన గారు అన్నీ తెలుసు కదా ఈ సమోసాలు అవి అస్సలు తినకూడదు కదా మమ్మీ నువ్వేమీ టెన్షన్ పడకు అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటారు అత్తయ్య గారు నాకు టైంకి పళ్ళు పాలు అన్నీ ఇస్తారు అప్పుడే అక్కడికి సురేఖ వస్తుంది అర్చన వదిన నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను రేపు ఉదయం పదకొండు గంటలకి మీరు నాతో రావాలి మీ చెకప్ మరియు ఇంజెక్షన్స్ అన్నీ అయిపోతాయి సురేఖ నీ డెలివరీ ఏ హాస్పిటల్లో అయింది అదే డాక్టర్ గురించి చెప్తున్నావా అదే పెద్ద బజార్లో హాస్పిటల్ ఉంది కదా అక్కడ నేహ అనే డాక్టర్ ఉంటారు ఏంటి ఆ చీప్ అండ్ గలీస్ హాస్పిటలా అర్చనా నువ్వు చెకప్కి ఆ హాస్పిటల్కి వెళ్తున్నావా అర్చన ఒక మామూలు హాస్పిటల్లో చెకప్కి వెళ్తావా నువ్వు బాధపడకు వీళ్ళ దగ్గర నీ ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోతే పోని నేను నీ కోసం ఈ ఊర్లోనే పెద్ద హాస్పిటల్లో ఈరోజే మాట్లాడతాను నువ్వు వెంటనే నీ సామాన్లు ప్యాక్ చేసుకో మన ఇంటికి పదా ఎవరింటికి మీ నాన్న నేను నా ఇంటిని వదిలి ఎక్కడికి రాలేను డాక్టర్ నేహా చాలా మంచి డాక్టర్ తను సురేఖా వదిలికి నార్మల్ డెలివరీ చేసింది తను నన్ను పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పింది మీరు సరిగ్గా వినలేదనుకుంటా నాన్న నేను రేపు సురేఖ ఉదయంతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీరు ఇంకా కాసేపు ఉంటారా లేక వెళ్తారా ఎందుకంటే ఇప్పుడు మనీష్ వస్తున్నాడు అదే ఊర్లో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా అక్కడ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది అందుకే మేమందరం అక్కడికి వెళ్తున్నాం అర్చనకి అలాంటి ప్లాన్ ఏమీ లేదని అత్తగారికి మరియు సురేఖకి తెలుసు కానీ అర్చన తన తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలనుకుంటుంది తన అత్తగారి వాళ్ళని ఇంకా ఇన్సల్ట్ చేయకపోవడమే వారికి మంచిది అర్చన యొక్క తల్లిదండ్రులు మౌనంగా ఉంటారు కాసేపటికి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత అర్చన తన అత్తగారిని సురేఖని ప్రేమగా హత్తుకుంటుంది హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి ఉండండి